Hi viewers, welcome to New 6G YouTube channel. ఈ రోజులో జుట్టు విషయంలో జాగృత తీసుకోని వారు ఎవరైనా ఉంటారా? మగ ఆడ తేడా లేకుండా అందరూ జుట్టుపై శ్రద్ధ తీసుకుంటుంటారు. మీరు ఇంతకీ ఏ షాంపూ వాడుతున్నారు? మీ స్నేహితులు ఎక్స్పర్ట్స్ లాగా అది కొను ఇది కొను అని సలహాలు ఇస్తూ ఉంటారు. అది నమ్మి చాలామంది కొనేస్తూ ఉంటారే తప్ప ఆయా షాంపూలలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎప్పుడు గమనించరు. ఒకవేళ అవేంటో తెలుసుకున్నారంటే మీకు భయం వేయడం ఖాయం. ఆ మిశ్రమాలన్నీ కలిసి జుట్టు రాలడం, తలలో దురద, జలుబు ఇంకా క్యాన్సర్కి కూడా దారితీస్తాయని చెప్పవచ్చు. ఆయా టాక్సిస్ కెమికల్స్లో ముఖ్యంగా డిటర్జెంట్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇంకా ఎన్నో ప్రమాదకర మిశ్రమాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్క షాంపూ కంపెనీ అవి అందించే వివిధ మోడల్స్లో ఉన్న టాక్సిస్ ఎలిమెంట్స్ని తెలుసుకోవటం కష్టం మరియు ఇదంతా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే అంశం. అందుకే నెంబర్ ఆఫ్ టాక్సిస్ కెమికల్స్ ఆధారంగా వీటన్నింటినీ 4 కేటగిరీలుగా విడదీయవచ్చు. మొదటి కేటగిరీలోకి వచ్చే కొన్ని షాంపూలు ఇప్పుడు చూద్దాం. గార్నియర్, ట్రెస్మీ, హెడ్ అండ్ షోల్డర్స్, లోరియల్, ప్యాంటిన్ ప్రోవి, డవ్, క్లినిక్ ప్లస్, సన్ సిల్క్, ఆల్ క్లియర్ మొదలైనవి మొదటి కేటగిరీలోకి వస్తాయి. వీటిలో 10 కన్నా ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయి. ఇవి అన్నిటికంటే వరస్ట్ షాంపూలు అని చెప్పవచ్చు. బాధ కలిగించే అంశం ఏంటంటే ఇవి కొన్ని దశాబ్దాలుగా కస్టమర్ల మన్ననలు పొందినవే. తమ ఆసక్తికర యాడ్స్తో ప్రజలని బోల్తా కొట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి ఈ కంపెనీలు. ఎంతో మంచిది అనుకునే హిమాలయ, డాబర్ వాటిక, నైల్ న్యాచురల్స్ కూడా ఈ మొదటి కేటగిరీలోకే వస్తాయి. హెర్బల్ షాంపూలైన కార్తీక, మీరా, కేశ్కాంతి కూడా డిసప్పాయింట్ చేస్తున్నాయి. బీర్ షాంపూ కూడా టాక్సిన్స్తో నిండి ఉండటం గమనార్హం. కేటగిరీ నెంబర్ 1లో 10 కన్నా ఎక్కువ హామ్ చేసే కెమికల్స్, ఘాటైన ఫ్రాగ్రెన్సెస్, కాస్మెటిక్ కలర్స్ ఉన్నాయి. ఇవి జుట్టుకి, ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఇక 2వ కేటగిరీ చూసుకుంటే జాన్సన్స్ బేబీ, వావ్ హెర్బల్స్, వెనిగర్ షాంపూలని చెప్పుకోవచ్చు. వీటిలో 5 లేదా 6 టాక్సిస్ కెమికల్స్ ఉన్నాయి. కేటగిరీ 1 కంటే ఇవి కొంచెం బెటర్. ఈ రెండింటిలో చూసుకుంటే వావ్ బెటర్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఇందులో సల్ఫేట్ మిశ్రమం లేదు. ఇక 3వ కేటగిరీలో ఆయుష్, బయోటిక్, పతంజలి షాంపూలను చెప్పుకోవచ్చు. వీరు తమ మార్కెటింగ్ ట్రిక్స్తో ప్రజలని ఫూల్స్ని చేస్తూ ఉంటారు. పూర్తిగా న్యాచురల్ అని పైకి చెబుతూనే బాటిల్స్పై 10% న్యాచురల్ మిశ్రమాలను చూపించి మిగిలిన 90% ఏం వాడారో చూపించారు. సో వీరికన్నా మొదటి కేటగిరీ వారే బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వారు ఫ్రాంక్గా కెమికల్స్ ఫలానా వాడుతున్నాం అని ఒప్పుకుంటున్నారు కాబట్టి. ఇప్పటి వరకు చూసిన మొదటి 3 కేటగిరీ షాంపూలు కూడా ఏవీ సేఫ్ కాదు అని మనకు తెలుస్తోంది. ఇక 4వ కేటగిరీ చూసుకుంటే మనకు ఖాదీ ఆమ్లా మరియు బ్రింగరాజ్ని బెటర్ ప్రొడక్ట్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో టాక్సిన్స్, ఫ్రాగ్రెన్సెస్, కలర్స్ లాంటివి ఏవీ లేవు. ఈ షాంపూలోనే కొన్ని వేరియంట్స్ మనకు మార్కెట్లో లభిస్తున్నాయి, అవన్నీ కూడా మంచివే. సో తెలిసిందిగా ఎటువంటి షాంపూ ఎలాంటిదో. మేము ఏ షాంపూ అయినా ఇక్కడ చెప్పడం మిస్ అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.